ఈ సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ పట్వాడపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశములు. మీకేదైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా మాకు తెలియజేయవచ్చును. మీరు దేవునిలో ఎదగాలని మా ఆకాంక్ష. మీ అందరికీ యేసు ప్రభు నామంలో నుండి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, వినేటువంటి వారు చూసేటువంటి వారు దేవుని కృపను బట్టి మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడయ్యుండను గాక. ఈరోజు అంశము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలలో నుండి, నేడు నీవు నాతో కూడా పరదేశులలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేటువంటి మాట మీద దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కొద్దీ మాట్లాడాలని ప్రభు నడిపింపును బట్టి మీ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు నీవు నాతో కూడా పరదేశులలో ఉందు అని నిశ్చయముగా చెప్పుచున్నానంటే ఖచ్చితంగా ఎవరు ఆ ఖచ్చితమైన మాట ఎవరు తల్లి కానీ తండ్రి కానీ భర్త కానీ ఎవరూ చెప్పలేరు. పెళ్ళయ్యే సమయాలలో భార్య భర్తల ప్రమాణాలు చేసుకుంటారు, జీవితాంతరము నేను తోడుగా ఉంటానని, కానీ ఉండలేరండి. అలాగనకుండా దేవుని యొక్క ప్రేమ ఈ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ దొంగకి నేడు నీవు నాతో కూడా పరదేశులలో ఉంది అని ఖచ్చితంగా ముద్ర వేసినట్టుగా దేవుని యొక్క పలుక అందింది. 1 కొరింథీయులు 1:18 చూస్తే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా రెండు గుంపులు ఉన్నారు ఇక్కడ. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు అనేక మంది వచ్చి ఎటువంటి దారిని పోయేవాళ్ళు కూడా వచ్చి ఆయన్ని ఎగతాళి చేసినటువంటి వారే, హేళన చేసినటువంటి వారే. రెండు గుంపులుగా, ఒకటి విశ్వాసంతో కూడిన గుంపు, ఒక గుంపు విశ్వాసం లేనటువంటి వారు. విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడేటువంటి వారికి గొప్ప శక్తి అయి ఉన్నది దేవుని యొక్క సిలువ, దేవుని యొక్క వాకు. నశించేటువంటి వారికి ఈ సిలువతో అవసరం లేదండి. లోకములో ఉంటారు, లోకములో జీవిస్తూ ఉంటారు, లోకాన్ని గురించి మాట్లాడుతుంటారు. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కూడా అనేక మంది అక్కడ చేరి ఆయన్ని దూషించిన వారే, ఆయన్ని తిట్టినటువంటి వారే, ఆయన మీద అబద్ధాలు చెప్పినటువంటి వారే, ఎన్ని నిందలో ఎన్ని శ్రమలో ప్రభువును అనినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, మరి ఈ రెండు గుంపులు, ఒక గుంపు రక్షణ లేనటువంటి గుంపు, ఒక గుంపు రక్షింపబడినటువంటి గుంపు. రక్షింపబడినటువంటి ఏ సహోదరుడైనా ఏ సహోదరి అయినా ఊరక ఎప్పుడూ ఉండలేదండి. రక్షణ అనుభవం పొందినటువంటి బిడ్డలు ఎప్పుడు ఎక్కడ సేవ అయినా ఏ ఆత్మ నశించుతున్నదో, ఏ ఆత్మ ఎక్కడ అల్లాడుతున్నదనని తప్పిపోయిన గొర్రెను యేసు ప్రభు వెతికినట్లుగా రక్షింపబడినటువంటి బిడ్డలు అనేక రీతులుగా మరి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆవేదన కలిగి, భారం కలిగి, బాధ్యత కలిగి వెతికి దేవుని యొక్క శుభవార్త వారికి అందించడం జరుగుతూ ఉంది. వారు అందిస్తూ ఉంటే మరి ఈ సిలువ దగ్గర ఉన్నటువంటి కొంతమంది రక్షణ లేనటువంటి వారు, వారిని ఎగతాళి చేసేటువంటి వారు కూడా ఉన్నారు. వీరికి ఏం పని లేదు, దేవుని గురించి అందరికీ చెప్తుంటారే, వీళ్ళకి పని బాటలాక ఇలాగ చెప్తున్నారని చెప్పి ఎగతాళి హేళన చేసేటువంటి వారు చాలామంది. ఈ దినాలల్లో కూడా, సంఘాలల్లో కూడా అదే ఉంది. అంటే రక్షణ లేనటువంటి వారు, రక్షింపబడినటువంటి మానవుడు కానీ మానవరాలు కానీ వారి నోటి నుండి వచ్చే మాట అమృతమైంది, దేవునికి మహిమకరమైంది. దేవుని యొక్క కృపను బట్టి వారు మాట్లాడినప్పుడు జీవ వాక్కులే వాళ్ళ నోటి నుండి వస్తాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సిలువను గుచ్చినటువంటి వార్త రక్షణ లేని వారికి వెర్రితనముగా ఉంటుంది, కానీ రక్షింపబడుతున్నటువంటి వారికి దేవుని శక్తి ఉన్నదని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కుడి ప్రక్క ఉన్నటువంటి ఒక దొంగ, ఎడమ ప్రక్క ఒక దొంగను సిలువ వేశారు. కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగ పేరు డిస్మాస్ అనియు, ఎడమ ప్రక్క ఉన్న దొంగ మిఖాయలు అనియో చెప్పుదురు. అనగా వీరు నేరం చేసినటువంటి వారు. ఈ ఇరువురు దొంగలు కూడా బరబ్బత స్నేహం కలిగి ఉన్నారు. బరబ్బత కలిసి దొంగతనం చేశారు, హత్య చేశారు, అబద్ధాలు ఆడారు, ఎన్నో పనులు చేసినటువంటి వారు ఈ దొంగలిద్దరు. అయితే నేరం చేశారని చెప్పానని యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు కుడి ప్రక్క ఒకరు, ఎడమ ప్రక్కను
ఒకరు సిలువ వేయటం జరిగింది. ఎందుకంటే వారి పాపాల నిమిత్తం వారు శిక్ష అనుభవించటకు సిద్ధముగా ఉన్నటువంటి వారు. వారు యేసు ప్రభువ ఆయన శ్రమ పడుతూ ఉంటే ఇద్దరు దొంగలు చూస్తూ ఉన్నారు. కుడి ప్రక్క ఉన్న దొంగ చూస్తూ ఉన్నాడు, ఎడమ ప్రక్క ఉన్న దొంగ చూస్తున్నాడు. అయితే ఎడమ ప్రక్క ఉన్నటువంటి దొంగ దూషిస్తూ ఉన్నాడు, నిన్ను నీవు రక్షించుకోవయ్యా మమ్మల్ని కూడా రక్షించనని చెప్పినని ఎగతాళి హేళన చేస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగ కూడా ఎగతాళి చేసిన వాడే, హేళన చేసిన వాడే, దూషించిన వాడే. అయితే యేసు ప్రభు ఆయన్ను అనేక రీతులుగా శ్రమ పెట్టి సిలువ మీద వ్రేలాడుతూ రక్తం కాచుకుంటా ఆయన వ్రేలాడుతూ బాధపడుతున్నప్పుడు కుడి చేతి పక్క ఉన్నటువంటి దొంగ బాగా గమనించాడండి. ఆ కుడి చేతి పక్క ఉన్నటువంటి దొంగ యేసు ప్రభు ఆయన హింసించిన వారిని బట్టి, ఆయన కొట్టిన వారిని బట్టి, ఆయన సిలువ వేసిన వారిని బట్టి తండ్రి దగ్గర వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అని చెప్పే మాట కుడి చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగ హృదయాన్ని కదిలించింది. పశ్చాత్తాపం కడిగాడు. ప్రభు యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాట కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగ చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. అయ్యో మనమైతే, నేనైతే తగినటువంటి శిక్ష అనుభవించుటకు తగినటువంటి వాడినే. ఇన్ని రీతులుగా ప్రభు వారు హింస పెడుతున్నా, ప్రభువును కొడుతున్నా, తిడుతున్నా ఈ దయామయుడు, ఈ కరుణామయుడు వీరిని గురించి క్షమాపణ తండ్రి దగ్గర అడుగుతున్నాడే అనేటటువంటి హృదయము కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగకు కలిగింది. ఎటువంటి స్థితిలో ఉన్నారు ప్రభువారు? ఆయనకు పెట్టినటువంటి కిరీటము 119 ముళ్ళుంటాయండి. ఆయన తల మీద పెట్టినటువంటి కిరీటం, ప్రభు యొక్క గాయములు 5480 ఉంటాయి. అనగా పిలాత కాలంలో తయారు చేయబడినటువంటి ఆ కొరడాకి 5 లేకపోతే 7 ముళ్ళుంటాయి. చివర పంచలోహాలతో చేయబడినటువంటి ఆ కొరడ దెబ్బ, ఒక్క దెబ్బ ప్రభు యొక్క వీపు మీద వేసి లాగుతూ ఉంటే ఆ ముళ్ళుకు పెద్ద కండలు కండలుగా లాక్కొని వచ్చేటువంటి అవి చూస్తూ ఉన్నాడు దొంగ. ఎంత చిత్రహింస పెట్టేది చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. పారిపోయినటువంటి శిష్యులు కూడా కుడి చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగ చూస్తూ ఉన్నాడు. చిన్న మందగా దేవునితో తిరిగి దేవుని సేవలో తోడ్పడి దేవునితో కూడా ఉన్నటువంటి ఒక చిన్న గుంపును కూడా చూస్తూ ఉన్నాడు కుడి చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగ. ఈ చిన్న గుంపును చూసి వీరు ఇంతగా వేదన పడుతున్నారే, ఇంతగా బాధపడుతున్నారే, ఈ ప్రభువు ఏ నేరం చెయ్యలేదు కదా అని చెప్పి తన మనసులో అనుకొని 8 అంగుళాలు బరువు కలిగినటువంటి మేకులతో చేతుల్లో కాళ్ళల్లో కొట్టబడటం కూడా జరిగింది. ఎడం చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగ దూషిస్తూ ఉన్నా కూడా ఎప్పుడైతే ఈయన ఇంత సమాధానం కలిగినటువంటి ప్రభు, ఇంతగా ప్రేమ కలిగినటువంటి ఈ తండ్రి క్షమాపణ కోరుతున్నాడేనని చెప్పి అని తన మనసులో అనుకుని ఎడం చేతి ప్రక్క ఉన్నటువంటి ఆ దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమిరా, నీవు నేను దొంగలము, ఏమేమి పనులు చేసామో నీకు తెలుసు నాకు తెలుసు, అయినా మనం చేసినటువంటి ఈ పొరపాటు పనులకి, ఈ పాపాలకి, ఈ దోషాలకి ఈ శిక్ష చాలదు కదా, ఇది అనుభవించటకు నీవు నేను తగిన వారమే. అయితే ఏ పాపము ఎరిగినటువంటి ఈ ప్రభువును ఇంతగా చిత్రహింస పెడుతున్నారే అనేని కుడి చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగ తన మనసులో నొచ్చుకుంటున్నాడు. ఈయన దేవాది దేవుడై మరణించి తిరిగి లేస్తాడు, మరలా ఆయన ఈ లోకానికి వస్తాడు అని చెప్పానని నమ్మకము అతనికి కలిగింది. విశ్వాసం అతని హృదయంలో చెలరేగుతూ ఉంది. ఎడం చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగను దూషిస్తూ కూడా మనం తగిన వారమే, ఎన్ని పాపాలు చేసామో, ఎన్ని హత్యలు చేసామో, ఎన్ని అబద్ధాలు ఆడామో, మన జీవితం ఎలాగో గడిచిందో నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఈ గొప్ప మహిమ కలిగినటువంటి ఈయన నోటి నుండి ఏ అబద్ధము రాలేదు, ఏ పాపము చేయలేదు, ఏ దోషము ఆయనలో కనిపించడం లేదు. ఇంత గొప్ప రక్షకుణ్ణి నువ్వు దూషిస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఈ దినాలలో కొన్ని కొన్ని సంఘాలు చూస్తే దేవుని యొక్క దేవుడు మన కోసం పడినటువంటి శ్రమలను దూరం చేసుకుని లోకాన్ని బట్టి
దేవుని చేత అభిషేకింపబడినటువంటి సేవకులను దూషించేవారు ఎంతమంది? పగలనక రాత్రి అనక నశించుచున్నటువంటి ఆత్మల కొరకు మోకాళ్ళు కాయలగట్టేటట్టు ఉపవాస ప్రార్థనలుండి ఊరు ఊర పల్లె పల్లె తిరిగి ఆత్మలు సంపాదించుకున్నటువంటి ఆ దైవ సేవకుల మీద సంఘాలు కూడా ఓర్వలేక ఏదో ఒక నింద మోపుతూనే ఉంటారు. ఎందుకో తెలుసా? రక్షణ లేదు, నా కొరకు నా ప్రభు శ్రమ పడ్డాడు అనేటువంటి విశ్వాసం లేదు. ఎవరి కోసమండి ప్రభు ఇన్ని శ్రమలు పడింది? చేసినటువంటి పాపాలు మన ఎదుటుండగా మనము అనుభవించలేనటువంటి ఆ శ్రమలన్నీ కూడా ప్రభు నీ కొరకు నా కొరకు అనుభవించటం ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజముగా ప్రభు స్వరూపము కూడా లేదండి. తల నుండి 119 ముళ్ళు కలిగినటువంటి ఆ యొక్క కిరీటములో నుండి కళ్ళ మీదుగా ముఖమంతా కారుతూ చేతుల్లో గాయాలలో నుండి రక్తం కారుతూ ప్రక్కలో బల్యము కాళ్ళల్లో 8 అంగుళాలు శీలలు కొట్టి ఎంత చిత్రహింస పెట్టారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆనాడు దొంగలల్లో సిలువ వేయటమే కాకుండా కుడికాలు పెట్టి కుడికాలు మీద ఎడం కాలు పెనేసి పెడతారండి ఆ దినాలలో, ఆ కాలంలో. అలాగ చెయ్యాలా? కుడికాలు పిక్కలు బిగించి దాని మీద ఎడం కాలు పెట్టి శీలలు కొడుతూ ఉన్నారంటే 2 కాళ్ళు పిక్కలు కూడా పెన తిరిగిపోతూ ఉంటాయి. ఆ బాధకు తట్టుకోలేక, వేదనకు తట్టుకోలేక, ఆ నొప్పికి భరించలేక ఆ శీలలు కొట్టినటువంటి వారిని దూషిస్తూ ఉంటారంట ఆ దినాలలో. ఏం చేస్తారండి? తిరిగి కొట్టగలరా? కొట్టలేరు కదా. తిరిగి మాట్లాడగలరా? మాట్లాడలేరు కదా. సిలువ మీద నుండి కిందికి దూకగలరా? దూకలేరు కదా. వారు చేసిన నేరాన్ని బట్టి ఆ సైనిక దళం అలాగ శిక్షిస్తూ ఉంటే ఆ పిక్కలు బిగించుకున్న దానివల్ల, కాలు మీద కాలు పెట్టి 8 అంగుళాలు మేకులు కొట్టిన దానివల్ల ఆ తట్టుకోలేక అసహ్యమైనటువంటి భూత మాటలు మాట్లాడుతూ ఉంటారంట. ఏమి చెయ్యలేక ప్రపంచంలో చూస్తే స్త్రీలు పురుషులు అనుకోండి, పురుషుడైతే చెయ్యెత్తి కొడతాడు కానీ స్త్రీ అయితే కొట్టలేదు, తిడుతూ ఉంటుంది, బూతులాడుతూ ఉంటుంది. అంతకన్నా ఇంకేం చేయలేదు కదా, తిరిగి కొట్టలేదు కదా. ఎందుకంటే స్త్రీకి శిరస్సు పురుషుడు అని భార్య మీద పెత్తనం చేయటం కూడా మంచిది కాదండి. అందుకని ఏదైనా తోటలో అవ్వ ప్రక్కలో తల మీదుగా చేస్తే నా తల మీద ఎక్కి నురవుతుందని, కాళ్ళ నుండి చేస్తే అరి కాలు కిందేస్తే స్త్రీని మానవుడు ఆదాము నలపుతాడని మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎరిగిన వాడయ్యి మత్తు నిద్రనిచ్చి తన ప్రక్కటిముకును తీసి మాంసం తీసి స్త్రీగా చేశాడు. తన యొక్క స్త్రీ తన శరీరాన్ని గౌరవించుకున్నప్పుడు తన భార్యను గౌరవించినట్టే. లోకం తట్టు చూస్తే నువ్వేంది ఆడదానేవి, నీ మాట ఏందంటారు. లేదండి, పురుషునికి అంత జ్ఞానం లేదు. జ్ఞానం కలిగింది స్త్రీ. ఎందుకంటే ఆదాముకు తల్లిదండ్రి ఎవరు లేరు కదా, అవ్వకు భర్త ఉన్నాడు, ఆ భర్తలో నుండి తీయబడింది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆ కాలం గడిచిన తర్వాత స్త్రీ గుండా పాపం ప్రవేశించిన లోకంలోనికి తిరిగి స్త్రీ గుండనే మోక్షానికి దారి కలిగింది. యేసు ప్రభు రావటం, యేసు ప్రభు జననం మనకందరికీ తెలిసిందే. ఈ లోకానికి తండ్రి పంపించటం, ఆయన మరణ 33 సంవత్సరాల మంచి వయసులో ఆయన నీ పాపాలు నా పాపాల నిమిత్తమై ఆయన సిలువ మీద మరణించటం, రక్తం కార్చటం, ఆ రక్తం వలన మన పాపాలు మన దోషాలన్నీ కూడా కడిగి పరిశుద్ధపరచుటకు ఆ స్త్రీయే ఒక సాధనముగా ఆనాడు వాడబడినందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ యొక్క చెడు మాటలు పలికేటప్పుడు ఆ చెడు మాటలు అక్కడ ఉన్నటువంటి ఆ సైనికులు వినలేక వారు నాలుకలు కత్తిరించేస్తారంట. నాలుగు కత్తిరిస్తే ఇంకా మాటలు రావు కదండి, ఎంత భయంకరమైంది చూడండి. ఒకసారి ఆలోచన చేస్తే ప్రభువుని క్షమాపణ అడుగుతూ ఉంటే తన ప్రజలను బట్టి తండ్రి దగ్గర బూతు మాటలు ఆడేటువంటి
ఆ ఎడం ప్రక్క ఉన్న దొంగ కుడి ప్రక్క ఉన్న దొంగ వాళ్ళ నాలుకలు కత్తిరించేశారంట. అయితే కుడి ప్రక్క ఉన్న దొంగకు అంతగా త్వరగా చేయటం లేదు, కానీ ప్రభు యొక్క మహిమను గుర్తెరిగాడు, ప్రభు యొక్క ప్రేమను గుర్తెరిగాడు. కనుకనే ఆయన యేసు ప్రభు వైపు ఆయన ముఖం తట్టు చూస్తూ ఉన్నాడు, దీనంగా చూస్తూ ఉన్నాడు, వినయంగా చూస్తూ ఉన్నాడు, విధేయత కలిగి చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ప్రభు మనల్ని బట్టి క్షమాపణ కోరుతూ ఉన్నాడో, దొంగ అలాగే ప్రభు యొక్క వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వింటూ ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది, ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ప్రభు ఆయన్ని హింసించిన వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాడే అని దొంగ తన హృదయాన్ని మార్చుకోవడానికి మొదలుపెట్టాడు. అయితే దేవుని యొక్క వాక్యానికి పోతే కీర్తనలో 51:3 నా అతిక్రమములో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నదని దావీదు మహారాజు అంటూ ఉన్నాడు. కుడి చేతి ప్రక్కన్న దొంగ, ఎడం చేతి ప్రక్కన్నటువంటి దొంగ, అనగా వారు అన్ని సిలువలో భరిస్తున్నా కూడా వారు చేసినటువంటి పాపము వారి కళ్ళెదుట కదిలాడుతూ ఉంది. నువ్వు ఈ పాపం చేసావు కదా, ఎన్ని పాపాలు చేసావు, ఎన్ని ఘోరాలు చేసావు, ఇవన్నీ నీవే కదా చేసింది అని చెప్పానని తన మనసులు అన్నీ మెదిలాడుతూ ఉన్నాయి, గుర్తుకొస్తూ ఉన్నాయి. నా దోషము పోవునట్లు అని చెప్పి దావీదు మహారాజు అడుగుతూ ఉన్నాడంటే కొండల్లాగా వారి యొక్క దోషము ఎక్కిపోతూ ఉంది. వారు జీవితంలో అలాగ నడిచారు, అలాగ జీవితాన్ని గడిపారు. దయ, కనికరము, ప్రేమ అనేది లేకుండా నిలువున హత్య చేసినటువంటి వారు వీళ్ళు. మనుషులైనటువంటి కనికరం లేనటువంటి ఆ దొంగలు, ఆ ఇరువురు దొంగలకు కూడా వారి దోషాలన్నీ కూడా ఒక పెద్ద బండలాగా అనగా కొండలాగా ఎక్కిపోతూ ఉన్నాయి. వారు అనుకుంటున్నారు మనం చేసినటువంటి పాపాలు, మనం చేసినటువంటి దోషాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కొండవలే మన జీవితానికి అడ్డొచ్చున్నాయే అని చెప్పి హృదయంలో బాధపడుతూ ఉన్నాడు కుడి చేతి ప్రక్క ఉన్నటువంటి దొంగ. దేవుని బిడలారా, దేవుడు మన కోసమై ఆయన బలైనటువంటి ప్రభువుగా మనము గ్రహిస్తూ ఉన్నాం. దేవుడు లాజర్ దగ్గరకు పెట్టి లాజరు ధనవంతుడు దగ్గరగా పోతే లాజరేమో మరణించిన తర్వాత దేవుని యొక్క దూతల చేత కొనిపోబడును అబ్రహాము రొమ్మకనని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉంది. ధనవంతుడు పాతి పెట్టబడిను అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రెండింటికి తేడా ఎంత దూరమైందో చూడండి. లాజరు కురుపులతోనూ భయంకరమైన వ్యాధి కలిగి ఉన్నప్పుడు అతని పుండ్లు కుక్కలు కూడా నాకేయండి. ధనవంతుడు ఆస్తి బాగానే ఉంది, ఎక్కువ ఐశ్వర్యం ఉంది, నాకేమీ లే అనుకున్నాడు. అయితే బయట గేటు దగ్గర పడున్నటువంటి ఆ లాజర్ మీదకి కుక్కలను కూడా వదిలేవాడు ధనవంతుడు. ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత పాతాళానికి పోయాడు. దేవుని చిత్తం అయితే ఇంకొకసారి నేను అది మీకు అందిస్తూ ఉంటాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి లాజరు ఎంత శ్రమ పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, తినేదానికి తిండి లేక ఆ ధనవంతుడి యొక్క గేటు బయట కూర్చొని ఉంటే కుక్కలు వచ్చి ఆ పుండ్లన్నీ నాకేటి అంట. ఆ పురుగులు పడినటువంటి ఆ పుండ్లతో వేదన పడుతూ బాధను అనుభవిస్తూ ఉంటే ఐశ్వర్యవంతుడైనటువంటి ధనవంతుడైనటువంటి అతను కనీసము పిరికడ అన్నం కూడా పెట్టలేనటువంటి మనసు అతంది, నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి మనసు, టేబుల్ మాయతను తిని పడేసినటువంటి అది కూడా తినలేకుండా తన కాలాన్ని గడిపాడు. అయితే నీతిపరుడుగా ఉండి లాజర్ చచ్చిపోయిన తర్వాత అబ్రహాము రొమ్ముకి ఆనుకునే దానికి దేవుని దూతల చేత ఎత్తబడ్డాడు. మనసు మంచిది, హృదయము మంచిది, నా శరీరం ఏమైపోయినా పర్వాలేదు అని అనుకొని ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన శరీరంలో ఉండి పురుగులు బయటకు పోతూ ఉంటే నా శరీరంలో ఇంకా కండుంది, రక్తం ఉంది, రండేనని చెప్పి ఆ పురుగుల్ని ఎత్తి ఆ కురుపుల్లో వేసుకునేవాడంట లాజరు. ఎటువంటి భయంకరమైన స్థితి! కానీ
ఆత్మ మాత్రము దేవునిలో బలము కలిగింది. పురుగులు తిన్నా తన శరీరాన్ని, కుక్కలు నాకినా తన పుండ్లని, ఆహారము లేకపోయినా నీళ్లు లేకపోయినా లాజరు యొక్క హృదయములో ప్రభు ఉన్నాడు, నీతి కలిగి ఉన్నాడు. ధనవంతుడైతే ఎంతోమంది దాసి దాసీలు ఉన్నా కూడా ఆకలి అవుతుందని పిరికిడ అన్నం పెట్టలేకపోయాడు, పేద సాధక దాన ధర్మం చేయలేకపోయాడు, కఠిన పచ్చబడింది ధనవంతుని యొక్క హృదయం. నేను ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు చేయాలి, ఇదంతా నేను సంపాదించుకునింది కదా అని చెప్పి గర్వించాడు. ఆయన మహారాజుగా ఏలాడు ఈ లోకాన్ని బట్టి. ఎంతమంది దాసీదాసులు అందరు ఉన్నప్పటికి కూడా అయితే ధనవంతుడు సంగతికి పోతే తినుము త్రాగము సంతోషించమని చెప్పి ధనవంతుడు అన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది, ఈ రాత్రికి నీ ప్రాణం పోతే ఏమంటావు, ఏం చేస్తావనని. ప్రియమైన బిడలారా, రేపటి దినము మంది కాదు. దొంగలు కుడి చేతి ప్రక్కున్నటువంటి దొంగ పశ్చాత్తాపము కలిగి మారు మనసు పొంది దేవుని ఎదుట దేవుని ముఖములేక చూస్తూ ఆయన అనుకుంటున్నాడు, ఎలాంటికైనా నేను చచ్చిపోవలసినదే, ఈ శిక్ష గౌడం నాకు చాలదు. అయితే పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, సమస్త లోకాన్ని ఆయన ప్రేమ కలిగిన ప్రభు కాబట్టి అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పాపపు జీవితంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రభు దగ్గరికి ఎలాగో వచ్చామని చెప్పి దూరమైపోతుంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ పాపాలు నీ ఎదుట కనబడి నువ్వు దూరం కావాల్సిందే కానీ ప్రభువు దూరపచ్చేవాడు కాదండి. ఎంత పాపినైనా యేసు చేర్చుకునేనని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. నువ్వు ఏ పాపాలు చేసినా, ఎంత ఘోరమైన దోషాలు చేసినా క్షమించుటకు సమర్థుడండి ప్రభువారు. ఆయన క్షమించే తండ్రి, ఈ లోకములు ఎవ్వరు కూడా క్షమించలేరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాటికైనా శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యములు చేరాలంటే, ప్రభుతో కూడా మరలా రావాలంటే దొంగ అడుగుతున్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అంటే ప్రభు ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశాలలో ఉండవు, బాధపడబాకు, మనసు మార్చుకున్నావు, నీ హృదయము మార్పు చెందింది, పశ్చాత్తాపడుతున్నావు, వేదనతో దుఃఖముతో నీ హృదయం అంతా కదిలింపబడింది, నేడు నాతో కూడా పరదేశాలలో ఉండవు. నేడంటే ఈ క్షణమే, ఈ క్షణమే కుడి చేతి ప్రక్కున్నటువంటి ఆ దొంగ యొక్క ఆత్మను తీసుకొని పరదేశకు యేసు ప్రభు వెళ్ళినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా సహోదరి, మారు మనసు కలగాలి, పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం దుఃఖమును కలిగిస్తూ ఉంది, దుఃఖము మారు మనసును కలిగిస్తుంది, మారు మనసు రక్షణను కలిగిస్తూ ఉంది. మన పాపాలు మన జ్ఞాపకం చేసుకొని దుఃఖిస్తూ ఉంటాం, అయ్యో నేను ఇంత ఘోరమైన పాపినే, దేవుని దగ్గరికి ఎలాగబోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొంతమంది నేను సేవ చేసినటువంటి సమయాలలో, అమ్మ నేను త్రాగుడుపోతాను తిరిగిపోతాను, అనేకమైన పాపాలు చేశాను, ఆ ప్రభు పేరు ఎత్తుటకు కూడా నాకు అర్హత లేదు అని చెప్పి అడిగిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత పాపివైనా రానా బిడ్డ, నా దగ్గరికి రాబిడ్డా నేను చెప్పానని తండ్రి కన్నా అత్యధికము కౌగులించుకుంటే ప్రభు యేసు ప్రభు. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, నువ్వు త్రాగుబోతువైతే, నువ్వు వ్యభిచారివైతే, నువ్వు అబద్ధమాడేవాడివైతే, సేవకులను బాధ పెట్టేవాడువైతే, నీ యొక్క హృదయములో పశ్చాత్తాపం మొట్టమొదట ఏర్పడాలి. నేను ఇంత పాపిని, ప్రపంచంలో క్షమించేవారు ఎవరూ లేరు ఆ ప్రభు తప్ప. ఆయన క్షమించేటువంటి తండ్రిని నీ హృదయములో నొచ్చుకోవాలి, బాధ వేదన కలిగి ఉండాలి. దుఃఖపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, రోధిస్తూ ఉంటారు, నేను చచ్చిపోతే బాగుండి, నిందలు పడలేక ఎప్పులు పడలేక అనుకుంటారు. జాగ్రత్త, దేవుడు వదలడండి, వదిలే తండ్రి కాదు. నువ్వు ఎటువంటి అప్పుల్లో ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి శ్రమల్లో ఉన్నా, తట్టుకోలేనటువంటి భయంకరమైన జబ్బులతో నువ్వు ఉన్నా, దుఃఖంతో బాధతో వేదనతో
పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది ఇప్పుడుండే మనసు కాకుండా నూతనముగా ప్రభు వైపు చూడు దొంగ చూశాడండి. దొంగ చూడబట్టి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆయన పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు, రక్షణను అనుభవించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులలో ఉందు అనేటువంటి మాట ఎంత సంతోషాన్ని ఇచ్చిందో. పరమానందం, పరలోక రాజ్యాల పరదేశులలో చేరుతావు, చేరుతేను నా ప్రభు తనని ఆ దొంగ గొంతులు వేశాడు, ఆనందించాడు, సంతోషపడ్డాడు. నేను చేసిన పాపాలన్నీ క్షమించినటువంటి నా తండ్రి, ఆయనతో కూడా నేను పరదేశులలో ఉంటానని ఎంత సంతోషించాడో కదండి. మానవుని యొక్క శరీరం మట్టి అయిపోతుంది, ఆయన ఇచ్చినటువంటి ఆ ఆత్మ దీపాన్ని, పాప దోషాలు క్షమించగలిగినటువంటి ప్రభు యొక్క సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు నిన్ను ఓదార్చువాడు దేవుడు ఒక్కడే, నీ కన్నీరు తుడుచువాడు దేవుడు ఒక్కడే. స్త్రీలారా, భర్తల వలన లేనటువంటి అవమానాలు పొంది, నిందల పాలయ్యి, నెట్టివేయబడి, కొట్టువేయబడి, ఎందుకు నాకు జీవితం అని చెప్పి అనుకుంటున్నావా? నా సహోదరుడా, సహోదరి, ఎవరు నిన్ను ఆదరించలేకపోయినా యేసు ప్రభు నీకున్నాడనే సత్యాన్ని మాత్రం మరవద్దు. అందరూ దూరం చేస్తారండి, ప్రభు దూరం చేసేటువంటి వాడు కాదు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, కానీ పాపుల కొరకు ప్రభువు వెతుక్కుంటూ వచ్చాడు. నశించిన దానిని వెతకి రక్షించుటకు ఆ మహిమ కలిగిన లోకంలో నుండి, పరలోకంలో నుండి ఈ భూమి మీదకి ప్రభు వచ్చినట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వీళ్ళకి ఏం పని లేదని చెప్పి నన్ను ఛానల్ తిప్పపాకండి. ఏమో రేపేం జరుగుతుందో, రెండో రాకడ సమీపమై ఉన్నది, దేవుడు రాబోతున్నాడు, ఆయన చెప్పిన ప్రతి ఒక్క లేఖనము నెరవేరుతూ ఉన్నది. ఒకవేళ నువ్వు చాటుమాట నుండి ఈ దేవుని యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి నువ్వు గుర్తెరగలేదేమో, ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, లోకమును దేవుడు ఎంతో ప్రేమించను, ఆయన ప్రేమకు హద్దు లేదండి. అటువంటి అద్భుతమైన ప్రేమ కలిగిన తండ్రి దగ్గరికి నువ్వు వస్తావా? ఆయన చేతులు చాచి ఉన్నాడు, నువ్వు రా, నువ్వు పశ్చాత్తాపడు, మనసు మార్చుకో, దేవుని క్షమాపణ అడుగు, రక్షింపబడతావు. రక్షించేవాడు దేవుడు ఒక్కడే, ఎవ్వరూ రక్షించలేరండి. నువ్వు రక్షింపబడ్డావా ప్రియమైన సహోదరి, సహోదరుడా? పరలోక రాజ్యంలో ఆ దొంగను ఎలాగైతే పరదేశంలో తీసుకొని వెళతాడో ప్రభు, అలాగే పరలోకానికి నీవు రక్షణ అనుభవించిన దానివైతే, అనుభవించిన వాడివైతే, మారు మనసు, పశ్చాత్తాపం కలిగి ప్రభు నా రక్షకుడు, నాకు కావాలా దేవుడని నువ్వు ఛాలెంజ్ చేసిన వాడివైతే, ఛాలెంజ్ చేసిన దానివైతే, ఈ దినమే, ఈ క్షణమే వింటున్నావా, నీ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు. వింటున్నారా? నిన్ను ఎడబాయినటువంటి తండ్రి ఉన్నాడు యేసు ప్రభు వారు, లోక రక్షకుడు. ఆయనకు లోక రక్షకుడు అని పేరు కదా. ఆ రక్షణ నీవు అనుభవిస్తే సంతోషముతో, ఆనందముతో ప్రభు యొక్క పరలోకంలో చేరేదానికి నీవు నేను సిద్ధంగా ఉండాలని ఈ యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకోగలిగినందుకై దేవునికి స్తోత్రం. మరి పశ్చాత్తాపడ్డాడు కుడి ప్రక్క ఉన్నటువంటి దొంగ, పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు, ఆ దుఃఖము కలిగినింది, పశ్చాత్తాపము దుఃఖమును కలిగిస్తూ ఉంది, దుఃఖము మారు మనసు కలిగిస్తూ ఉంది, మారు మనసు రక్షణను కలిగిస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం విన్న మీరు, నా ఫోన్ నెంబరు టీవీలో ఇవ్వబడుతుంది, మీకు ఏదైనా ఆపదలు కలిగిన ప్రార్థన అవసరతల మీదన్న, స్త్రీలు చాలామంది అంటుంటారు పురుషులకు ఎలాగ చెప్పాలమ్మా, మీరు స్త్రీ కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వమని చాలామంది అడిగిన వారు అన్నారు. కనుక మీకు ఇష్టమైతే ఏ సమయంలోనైనా సరే ప్రార్థన చేయించుకుని తలచని వారు, ప్రభు పాదాల దగ్గర నుండి మీకు జవాబు వస్తుంది. ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఏ సమయం ఉందని మీరు ఫోన్ చేస్తే ప్రభు నామంలో నుండి మీకు సమాధానం కలుగుతుంది. ఈ చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక. ఈ మాటలు మీకు సమాధానమును ఓర్పునిచ్చి కలకాలము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తే, మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవ, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకునైనా మీరు ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ స్థలంలో ఉండి ఎక్కడుండి ఆలకిస్తూ ఉన్నారో నాకు తెలియదు నాయన, మీరు చూస్తూ ఉన్నారు ప్రభు. వారి మనసు నా తండ్రి కరిగించండి,
దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చండి, బాధల్లో ఉన్నవారికి నెమ్మదిని దయచేయండి. నీ పాద సన్నిధిలో ప్రభువ నీవు నాయనా అలాంటి బిడ్డలను నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ పరిశుద్ధమైన నామములను సమాధానం అని ఇచ్చిన ఆయన ఆ బిడ్డలకు ఓదార్పు నెమ్మదిని పరదేశంలో చేరేట్టుకుని నీ కృప వారికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధమైన నామములు బ్రతిమలు ఆడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప మీకందరికీ సదాకాలం తోడు ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.